అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి సుందరీకరణకు కడియం మొక్కలు బయలుదేరి వెళ్ళాయి. కడియం వీరవరం రోడ్డులో గల గౌతమి నర్సరీ రైతు మార్గాని వీరబాబు నర్సరీ నుంచి రెండు ఆలి మొక్కలను అంబానీ కంపెనీల ప్రతినిధులు కొనుగోలు చేశారు. గుజరాత్ లోని జమునా నగర్ లో అంబానీ నిర్మించే ఇంటి ఆవరణలో ఈ రెండు మొక్కలు కనువిందు చేయనున్నాయి. బహుళ ప్రత్యేకతలు కలిగిన ఈ మొక్కల ధర కూడా లక్షల్లోనే ఉంది. ఒక్కో మొక్క 25 లక్షల రూపాయల వరకు ధర పలికింది. స్పెయిన్ దేశం నుంచి బోర్డులో ప్రత్యేక కంటైనర్ ద్వారా లక్షలాది రూపాయల పెట్టుబడితో ఈ మొక్కలను తీసుకొచ్చారు. అనంతరం వాటికి మన గోదావరి మట్టి నీళ్లతో ప్రత్యేక పోషణ చేపట్టి కొత్త రూపురేఖలు సృష్టించిన తర్వాత అధిక మొత్తంలో ధర పలుకుతుంది. ఈ 1.5 కోటి రూపాయలతో అంబానీ ఇంటికి మొక్కలను తరలించేందుకు 3.5 లక్షలతో ప్రత్యేక ట్రాలీని ఏర్పాటు చేశారు. పేరు మార్గాన వీరబాబు గౌతమ నర్సరీ. అది కడియం ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. ఈ మొక్కలు మేము స్పెయిన్ నుంచి తీసుకొచ్చేవండివి. అంటే అక్కడి నుంచి కూకపీట్లో మొక్కలు ప్యాకే వస్తాయి. ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ మట్టి ఇవన్నీ వేసి పిల్లింగ్ చేసి దాన్ని డెవలప్ చేసి చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క దగ్గర పెంచి మళ్ళీ మేము బయటికి అమ్ముకుంటామండి. ఇది మీరు ఎలా తీసుకొచ్చారు అక్కడ? ఇదంతా స్పెయిన్ నుంచి కంటైనర్లో వస్తాయండి. ఇవి ఇంకా ఇవే కాకుండా చిన్న మొక్కలు పెద్ద మొక్కలు అన్ని రకరకాలన్నీ వస్తుంటాయండి. ఇవి మళ్ళీ ఇక్కడ మేము దాన్ని అనేక రకాలుగా డెవలప్ చేసి తయారు చేసి మళ్ళీ అమ్ముతుంటాం. ఇక్కడ మట్టి సాయిల్ మొత్తం అంతా ఇక్కడ మట్టి అంటే అక్కడ మన వేరే కంట్రీ నుంచి మట్టి యాక్సెప్ట్ చేయరండి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మన సాయిల్ని పెట్టి దాన్ని చాలా కష్టంగా దాన్ని పట్టించడం అనేది చాలా ఇది అవుతుంటుంది. ఒకసారి కొంచెం డ్యామేజ్ అవుతుంటాయి. అలా మళ్ళీ మనం కొంత టైం తీసుకుంటుంది దాన్ని జాగ్రత్తగా పెంచి ఇది చేసేటప్పటికి. ఇక్కడ మళ్ళీ మనం మొత్తం మన మట్టి మన విధానం అంతా తీసుకుని రావాలండి. ఇక్కడ అప్పుడు ఇది ఒక మళ్ళీ అందమైన రూపంతో వస్తుంది. ఇది ఇది ఎన్నాళ్ళైందండి తీసుకొచ్చి? తీసుకొచ్చి మనం ఒక సంవత్సరంన్నర అలా అవుతుందండి. ఇప్పుడు దీనికి రోజుకి ఎంతమంది పోషణ చేసేవారు ఉంటారండి? ఇక్కడ మాకు కనీసం లేదంటే 5-6 రోజులు వచ్చాయండి. వీటి గొడవల్లో చూసుకునే వాళ్ళు ఉంటారు. మెడిసిన్స్ కానీ ఇవి కానీ మొత్తం అంతా పిచికారీ చేయడం కానీ ఇదంతా వాళ్ళ పొరలు పచ్చంగా ప్రత్యేక శ్రద్ధతో కూడుకుని తీసుకోవాల్సింది. మనం అంటే కొంచెం రేటుతో కూడుకున్న విషయం కాబట్టి జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఆఫీస్ నుంచి ఎలాగా మీరు కన్సల్ట్ చేసేది వాళ్ళు అంటే మా అబ్బాయి ఫేస్బుక్లో దీన్ని పెట్టడం వల్ల వాళ్ళ మొక్కలు వాళ్ళ అంబానీ గారు అబ్బాయి ఎవరు చూసి ఏ మమ్మల్ని కాంటాక్ట్ చేశారండి, మొక్కలు నచ్చినాయని. కొంత ఇంకా ఇవే కాకుండా వేరే మొక్కలు కూడా తీసుకున్నారు. అక్కడికి పంపించాము. అక్కడి నుంచి ఎవరైనా వచ్చారా లేకపోతే మీరు? లేదండి, ఎవరు రాలేదండి. అంటే వాళ్ళు ఫోన్ ద్వారానే ఆటో ద్వారానే అయినాయండి. అంటే ఆల్రెడీ మాకు కొంత ముందు నుంచి కూడా జరుగుతుంది. అక్కడ ల్యాండ్స్కేపర్ మాకు తెలిసిన వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు మా దగ్గర కొంటుంటారు, మేము వాళ్ళ ద్వారా ఎత్తుంటాం. మీరు ఎక్కడి నుంచి ఎలా పంపించారు? ట్రాలీ అండి, ట్రాలీ వాళ్ళే బుక్ చేసుకున్నారు విశాఖపట్నం నుంచి. విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ మన కంటనం ఇవి ఉంటాయి కదండి, ట్రా ఇది ట్రైన్ ద్వారా మేము లోడ్ చేసాం. దీని కాస్ట్ ఏమైనా చెప్పగలరా? కాస్ట్ అంటే చాలా అది ఖర్చుతో కూడుకునే ఉంటాయండి దాన్ని.